బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక పాదాభివందనాలు. పెరుమిడి మాస్టర్స్ అందరికి, భూమాతకి నా నమస్కారం హృదయపూర్వక. మనం ఒక 5 మినిట్స్ ధ్యానం చేసి స్టార్ట్ చేద్దాం. అందరూ ధ్యానంలోకి వచ్చాము. 5 మినిట్స్ హాయిగా కూర్చోండి.
ఓకే ప్లీజ్. నెమ్మదిగా కళ్ళు తెరవండి, ధ్యానంతో మొదలు పెడదాం అనుకుని ధ్యానంతో ఒక 5 మినిట్స్ ధ్యానంతో మొదలు పెట్టాం. క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఎక్కడ ఆ శబ్ద తరంగాలు వెళ్ళాలి అన్నది డిసైడ్ చేసేది ప్రతినిధి. ఈసారి ఇచ్చినవన్నీ నా లోపలికి నేను ప్రయాణం చేసి మన లోపల ఉండేటువంటి సీక్రెట్స్. ఇక్కడ సీక్రెట్ అంటే ఏంటి అసలు, సత్యం అంటే ఏంటి? శూన్యంలోకి వెళ్ళి ఆ శూన్యంలో ఉండే రహస్యాలను తీసుకురావటమే సత్యం అంటే. అలా నా లోపలికి నేను ప్రయాణం చేసి నా అణువుల్లో మనలోనే శక్తులు ఉన్నాయి, మనలోనే అంతర్గత జ్ఞానం అంటారు, అంతర్గత జ్ఞానం ఉంది. ఇవన్నీ కూడా మనం లోపల నుంచి ధ్యానంతో ఆ యొక్క శక్తితోటి ఒక్కొక్కటి బయటకు తీసుకొచ్చుకుంటున్నాను. మార్పులు, నేను మారాను అనేది నాకు అర్థమవుతుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళలో వచ్చిన మార్పు, ఆ మార్పును అంగీకరించుకుంటూ మార్పు వచ్చింది అంటే మనం ఒక డైమెన్షన్ దాటినట్టే లెక్క. మనలో ఆ లోపల ఉన్నవన్నీ ప్రయాణం చేస్తుంటాయి, లోపల ఉన్నవన్నీ క్లీన్ అవుతూ ఉంటాయి, ఆ లోపల ఉండే శక్తులు బయటకు వస్తాయి. ఆ శక్తి బయటకు వచ్చినప్పుడు ఇక్కడ మనలో మార్పు సంభవిస్తూ ఉంది. అదంతా లోపల జరిగే ప్రక్రియ. అయితే ఒక్కొక్క మ్యాటర్ ఇస్తున్నారు, మరి 10 దేశాలకు నేను ధ్యానం చెప్పాను. ఏ దేశానికి ఏ మ్యాటర్ చెప్పాలో ఆయన ఇచ్చినప్పుడు, ఫలానా రోజు చెప్పమన్నప్పుడు మాత్రమే అది చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ పిసిఎస్కి వారణాసి అన్న మ్యాటర్ ఇచ్చి చెప్పమని చెప్పారు పత్రికారు. అది చెప్పిన తర్వాత ఈరోజు నేను మీకు ఈ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ కాశీ, వారణాసి, మరి గయా, తర్వాత బుద్ధగయ, ఇలా వరుసన ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ట్రిప్ వెళ్ళి వచ్చాను. మొన్న అన్నపూర్ణ అన్నది నేను పాలమూరు దానిలో చెప్పాను, దానికి కొద్దిగా కనెక్ట్ అయ్యింది. ఈ వారణాసి అని అయితే హెడ్డింగ్ వచ్చింది, ఇచ్చిన మ్యాటర్ అంతా వేరుగా ఉంది. ఇది నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యా. వారణాసి అంటే అదొక టెంపుల్, అదొక శివుడు యొక్క క్షేత్రము, ఇవన్నీ ఉన్నాయి. ఏమిచ్చారు ఇవి దేనికి అనుకున్నాను, కానీ ఏది ఇస్తే అది తీసుకోవటమే నా జయం కాబట్టి నేను అది చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే, మొట్టమొదటి నాకు మధుమేహం అంటే ఏమిటి అని అడిగారు. మధుమేహం అంటే ఏమనుకుంటాం, షుగర్ అంటారు. మనలో వచ్చిన ప్రాబ్లం షుగరు అన్నాను. అంటే షుగరు అనేది ఇంగ్లీష్ పదం కదా, తెలుగు పదం, తెలుగు పూర్తిగా తెలుగులో అతనికి మధుమేహం ఉంది అంటారు. మళ్ళీ షుగరు అంటున్నారు. మధు అంటే స్వీట్, తీపి, ఆ తీపి పేరు షుగరు. మరి మేహం అన్నది ఏం చేశారు, మేహానికి ఏం పేరు పెట్టారు ఇంగ్లీష్లో, ఎవరన్నా చెప్పండి మేహానికి ఏం పేరు పెట్టారు? మధు అంటే స్వీట్, అది. ఇక మేహం అనే దానికి ఇంగ్లీష్లో షుగరు అంటారు, లేదంటే మధుమేహం అంటారు. ఏ లాంగ్వేజ్లో వచ్చినా నాకు షుగర్ వచ్చింది అంటారు. ఇక వాళ్ళకి షుగర్ ఉంది అంటారు డాక్టర్. కానీ మేహం అనే దాన్ని ఎక్కడ కూడా మనకి తెలియ చెప్పబడదు. ఆధ్యాత్మిక శాస్త్రంలో, ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది అది. మేహం అంటే ఉడుపు కంటే డేంజర్. మనలో ఒక 102 జ్వరం వచ్చిందనుకోండి, ఒక టెంపరేచరు, ఈ టెంపరేచర్ ఏంటంటే మనలో ఉండే హీట్, విద్యుత్ పవర్ ఒక 72% ఉంటుంది మనకి విద్యుత్. అది ఎక్కువైపోయినప్పుడు 100, 101, 102 జ్వరం వచ్చిందని చెప్తారు. కానీ మేహం అంటే ఏంటి అంటే అసలు ఆ విద్యుత్ పవర్కి ఈ మేహానికి సంబంధం లేదు. ఈ మేహం అంత డేంజర్ అన్నమాట. ఈ శరీరంలో ఉండే కండరాలు కానీ దీన్ని కానీ, అది ఆ మిగతా పార్ట్లు కానీ అస్తవ్యస్తం చేస్తుంది. అందుకే
మేహం వచ్చింది అని పెద్దవాళ్ళు అంటాం, నేను విన్నాను. కానీ దాని గురించి డీటెయిల్డ్గా నాకేమీ తెలియదు మేహం అని. అందుకని మధుమేహం అనే దానికి ఇంగ్లీష్ పదం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ మేహం అనేది ఉడుపు, ఒక రకమైనటువంటి హీట్ బాడీలు. మరి అయితే ధ్యానం చేసి నాకు తెలిసి ఎంతోమంది ఈ మధుమేహం నుంచి బయటపడ్డారు. మిగతా అనేకమైన రోగాల నుంచి బయటపడే వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ అనేకమైన రోగాల గురించి నేను చెప్పట్లేదు. ఓన్లీ మధుమేహం గురించే ఎందుకు ఇచ్చారనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ధ్యానంతో ఇది ఎలా క్లీన్ అవుతుంది, ఈ షుగర్ అని. ఇంతమందికి షుగర్ వచ్చిన తర్వాత ఎవరు ఎన్ని మెడిసిన్ వాడినా, ఇన్సులిన్ వాడినా, ఏం చేసినా షుగర్ ఒకసారి అంటూ వచ్చిన తర్వాత ఆ షుగర్ పోవటం అంటూ జరగదు, దాన్ని కంట్రోల్ చేసుకోవటమే చెప్తారు. మరి ఈ ధ్యానం చేసిన తర్వాత ఈ మధుమేహం, ఈ షుగర్ ఏమైంది, ఎలా కంట్రోల్ అయింది, దీని ప్రాసెస్ ఏంటి అని అంటే, 7 సెక్టాబర్ ట్యూబ్ అన్నది ఓపెన్ అవుతుంది. ఈ రైట్ సైడ్ పెద్ద పేగులు చిన్న పేగులు పక్కన చాలా సన్న నాళంలో ఉంటుందంట, అది ఒక నాళం లోపల ఉంటుందంట. 7 సెక్టాబర్ ట్యూబ్ అన్నది అది ఓపెన్ అవ్వాలి. అది ఓపెన్ అయితే దాంట్లో నుంచి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవడం కాదు, మన శరీరం దాంట్లో నుంచి ఇన్సులిన్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే బాడీలో ఇన్సులిన్ అనేది లేదో అప్పుడు ఇది ఓపెన్ అయ్యి ఆటోమేటిక్గా ఇన్సులిన్ అదే రిలీజ్ చేసుకుంటుంది. శరీరంలో ఎక్కడ ఏది తక్కువైతే ఆ తక్కువైన దాన్ని మళ్ళీ ఏం చేస్తే అది ఫుల్ అవుతుంది అనేది ప్రతి దానికి మన అంతరేంద్రియాలలో, మన లోపల అవయవాలలో ప్రతి దానికి మెడిసిన్, ప్రతి దానికి ప్రత్యామ్నాయం ఉంది. కానీ మన ధ్యానం చేసి లోపల చూసుకోవటం మానేసి బయట వచ్చిన ప్రతి దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అందుకని మన దృష్టి మొత్తం అటు వెళ్ళిపోయింది అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో మన డాక్టర్ లేదు, మెడిసిన్ నో మెడిసిన్ నో డాక్టర్, కానీ మరి ధ్యానం చేస్తున్నాం ఎలా, ఇది ఇదో. ఆ ధ్యానంలో బ్రహ్మరంజన్ ద్వారా వచ్చిన ఆ కాస్మిక్ పవర్లో ముందు నాడీ మండలి శుద్ధి చేస్తూ అది ఏదైతే మనకి డేంజర్ బాడీలో ఉండే ఒక రోగము కర్మ ఏదైతే డేంజర్ ఉందో ముందు దాన్ని అది క్లీన్ చేసుకుంటుంది. బాడీలో ఉండే ముందు మెయిన్ డేంజర్ ఏంటంటే ఈ మధుమేహం. ఈ షుగర్ అనేది, ఈ మేహం అనేది ఏం చేస్తుందంటే ఏ ప్రాబ్లం వచ్చినా దీన్ని ఎక్కువ చేసేస్తుంది. ఆ మేహాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, మధు అనే తీపి అనేది పక్కన పడేద్దాం. ఇక్కడ మేహం అనే మనం మాట్లాడుకోవాలి, మేహం ఎవరు చెప్పలేదు కాబట్టి ఈ మేహం అనే దాని గురించే మనం మాట్లాడుకోవాలి. అయితే ఇక్కడ ఈ ట్యూబ్ ఓపెన్ అయ్యి అది దాంట్లో నుంచి ఇన్సులిన్ వచ్చి ఎప్పటికప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ ఉంచుకోవాలో అది కంట్రోల్ ఉంచుకుంటుంది. దానివల్ల వచ్చిన ఎఫెక్ట్ మన బాడీ మీదకి రాదన్నమాట. ఇక్కడ కంటిలో కొంచెం కొంచెం నీరు డ్రై అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఏమైపోతుందంటే ఈ కంటిలో ఉండే నీరు, మన కంటిలో నీరు ఉంటుంది, అది కొంచెం కొంచెం డ్రై అవుతుంది. మరి ఎట్లా అంటే చేప నీటిలో గాలి ఎలా పీల్చుకుంటుంది, దాని ముప్పల ద్వారా గాలి పీల్చుకుంటుంది చేప. మరి అలాగే మన ముక్కు కొసలలో, ఈ ముక్కు లోపల ఈ ఇటువైపు ఇటువైపు రెండు రంధ్రాలు ఉంటాయి, ఆ కొసలు అంటారు ముక్కు కొస, ఆ కొసలలో రెండు రంధ్రాలకి రెండు దారాలు లాంటివి ఉంటాయి. చేపలకు మొప్పలు ఎలా ఉంటాయో, యాంటీని ఎలాగ రెండులా ఎలా ఉంటాయో, అలాగే మనకు కూడా రెండు కొసల ద్వారా రెండు సన్నటి దారాలు లాంటి కొసలు ఉంటాయి, వాటి ద్వారా నీరు తీసుకుంటాం. ఈ ముక్కు ఈ కంటికి వాటి ద్వారా నీరు వస్తుంది అన్నమాట. ఇక్కడ మొప్పల ద్వారా గాలి పీల్చుకుంటుంది అది, మనం దీని ద్వారా నీరు కనెక్ట్ చేసుకుంటాం. అయితే వీటిని ఏమంటారు, దేన్ని, ఈ నీరు తీసుకునేటువంటి ఈ ముక్కు కొస రంధ్రాల ద్వారా నీరు తీసుకున్నటువంటి వీటిని ఏమంటారు అని అంటే సర్జన్ ఆక్టోపస్ వేవ్స్ అంటారు. ఇక్కడ వేవ్స్ తరంగాలు, ఆ తరంగాలు అలా ఉంటాయన్నమాట. ప్రతిదీ మన శరీరంలో నరాలు నాడులు తరంగాలు, ఎలక్ట్రో వేవ్స్ అంటారు. అన్ని అన్ని తరంగాలు అవి
సహజంగా థర్మామీటర్ పెడితే హీట్ వస్తుంది, ఆ హీట్ కూడా తరంగాలు ఉంటాయి, ప్రతి దానికి తరంగాలు ఉంటాయి. అందుకని సర్జన్స్ ఆక్టోపస్ వేవ్స్ అంటారు. అంటే ఇంకా రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. ఆక్టోపస్ వేవ్స్ అని ఎందుకన్నారు సర్జన్స్? సర్జన్ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? ఆపరేట్ చేసేవాళ్ళు, ఆపరేషన్ కానీ ఏదైనా కానీ ఒక ఆపరేట్ చేసేవాళ్ళు సర్జన్స్ అంటాం మనం. అయితే ఇక్కడ ఆక్టోపస్ అని ఎందుకు మనం పేరు చెప్పుకున్నాం అంటే 10 కాళ్ళు ఉంటాయి దానికి, 10 వైపు 10 కాళ్ళు ఉండి సెంటర్ పాయింట్లో ఉండి అది ఆ 10 కాళ్ళతోటి అన్ని పట్టుకుంటుంది. ఇది కూడా ఈ వేవ్స్ అనేది ఈ సన్నటి దారాల లాంటి దానికి అనేక రకాలైన వేవ్స్ ఉండి ఆ నీటిని ఇలా తీసుకుని ఆకర్షించి తీసుకుని కంట్లోకి పంపుతూ ఉంటాయన్నమాట. అందుకనే ఆక్టోపస్ అని దానికి పేరు వచ్చింది. ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, ఈ ఒక పేరు మనకు చాలు. అయితే కంటి తడి ఆరకుండా ఉండాలంటే ఇవి చాలా ముఖ్యం. కంటి డ్రై అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మనకి వాసవీనగర్లో కూడా ఒక మాస్టర్ ఉన్నారు, ఆయన కంటికి 2 లక్షలు ఖర్చు పెట్టారు. డ్రై అయిపోతే నిద్ర పట్టదు, ఆ కంటికి ఏం చేయాలో తెలియక ఆయన అన్ని తిరిగి తిరిగి చివరికి ధ్యానం చేసిన తర్వాత ఆ ధ్యానంలో ఆయన ఏడ్చారు. అంటే కంటికి నీళ్లు వచ్చేసి ఆ నీళ్ళు వచ్చేసి అదంతా ఏడవటం జరిగింది. అప్పటి నుంచి ధ్యానం చేసినాక అప్పుడు ఆయన హాయిగా నిద్రపోయారు. అట్లా ఆ కంటి తడి ఆరటం అనేది చాలా డేంజర్. కంటికి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్క ప్రకారం ఆ తడి ఉండాలి, కంటికి తడి ఉండాలి. మరి అది ఆరకుండా ఉండాలంటే ఇవి చాలా ముఖ్యం. ఈ వేవ్స్ ఆక్టోపస్ వేవ్స్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. అలాగే మధుమేహానికి సర్జికల్ ట్రీట్మెంట్ కంటే, అంటే బయట ట్రీట్మెంట్ కంటే ధ్యానం కూడా చాలా ముఖ్యం. ఎమర్జెన్సీగా ఏదన్నా ఉంటే అది వేరే సంగతి, కానీ ధ్యానం చాలా చాలా ముఖ్యం. ఎంత ధ్యానం చేస్తే ఈ కంటి తడి ఆరనివ్వకుండా ఈ 7th సెక్టాబర్ ట్యూబ్ ఓపెన్ అయ్యి నీకు ఒకవేళ నువ్వు టెస్ట్ చేయించుకుంటే ఆ టెస్ట్లో మీకు షుగర్ ఉన్నట్టు కనపడుతుంది, కానీ మీ దేహానికి ఆపద కలగదు. ఇన్సులిన్ ఓపెన్ అవుతుంది, అన్ని చకచక జరిగిపోతూ ఉంటాయి లోపల ఆ విధానానికి. అయితే ధ్యానం చాలా ముఖ్యమని చెప్పారు. ఎందుకంటే కనుపాపలలో, ఈ కంటి కనుపాపలలో ఎంతో ముఖ్యమైన వేవ్స్ ఉన్నాయండి, చాలా ముఖ్యమైన తరంగాలు ఉన్నాయి కనుపాప ఇంకా మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే వేవ్స్ ఎలా వెళ్ళి పనిచేస్తాయంటే, ఒక్కొక్కళ్ళ కళ్ళు పడ్డాయంటే చిన్న బిడ్డలు పాలు తాగేవాళ్ళు కాదు, బాగున్నారు అంటే ఆ పిల్ల, దీనిని ఏమంటామంటే దిష్టి అంటాం. అందరి కళ్ళు ఒకటే కదా, కానీ ఆ దిష్టి ఎందుకు వచ్చింది? ఈ వేవ్స్ ఉన్నాయి చూసారా, సరికాని వేవ్స్, ఆ తరంగాలు వెళ్ళి ఏదన్నా వంట వండినా అద్భుతమైనదైనా ఈ బాగున్నాయి అన్నా, అబ్బాయి పిల్లాడు ఎంత బాగున్నాడు అని అన్నా అంతే మటాష్ అక్కడ, అలా అయిపోతారన్నమాట. కారణం ఏంటి? నీ యొక్క భావాలు ఆ వేవ్స్ ద్వారా ప్రయాణిస్తాయి అక్కడ. వాళ్ళకి ఏమనిపించకపోవచ్చు పాపం, వాళ్ళు బాగానే ఉంటారు, అయ్యో అని ముద్దుగానే అంటారు, కానీ ఆ వేవ్స్ అలా పనిచేస్తాయి. ఈ కనుపాపలలో కొన్ని వేవ్స్ ఉంటాయి, అవి చాలా ముఖ్యం అన్నమాట. అయితే శబ్ద తరంగాల కంటే, శబ్దం చూడండి, భూమి మీద మెయిన్ ఈ భూమి 3 పరిధుల భూమి అంటారు. 3 పరిధులు అంటే ఏమున్నాయి ఇక్కడ? ఈ భూమి మీద మనకి శబ్దం ఉంది, శబ్ద తరంగాలు ఉన్నాయి. ఈ తరంగాలు కనుక లేకపోతే నేను మాట్లాడేది మీకు కానీ, మీరు మాట్లాడేది నాకు కానీ వినపడదు. శబ్దం వినపడుతోంది, దేని ద్వారా వినపడుతోంది? తరంగం ద్వారా వినిపిస్తోంది. కరెంట్ ఉంది అక్కడ, తయారు చేశారు, నీటిలో నుంచి కరెంట్ తయారు చేశారు. దేని ద్వారా పంపుతున్నారు? వైర్ల ద్వారా పంపుతున్నారు. అదంతా ఒక సైంటిఫిక్ ప్రాసెస్. అట్లాగే శబ్దం అనే సౌండ్ ఉంది, కానీ ఆ సౌండ్ ఎప్పుడు మనలో నుంచి కానీ దేనిలో నుంచి కానీ సౌండ్ వస్తుంది, కానీ ఈ సౌండ్ మీ దాకా తేవాలి అంటే ఇక్కడ తరంగం ఉండాలి. అవతల వాళ్ళది మన దాకా రావాలంటే తరంగం ఉండాలి. ఈ శబ్ద తరంగానికి ఒక వేగం అనేది ఉంటుంది. ఆ వేగం ఎంత వేగం ఉంటుంది అంటే, మనం ధ్యానం చేస్తూ అనుకొద్ది మన శబ్ద తరంగం ఇతర లోకానికి కూడా పెడుతుంది. ఆ శబ్ద తరంగం అంత అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. అందుకే మన భూమి మీద ఏమున్నాయి అంటే,
శబ్ద తరంగం కాంతి, సూర్యుడి యొక్క కాంతి. ఈ కాంతి ఈ శబ్ద తరంగం రెండు కలిస్తేనే మనకు మనస్సు అనేది ఏర్పడుతుంది. పాప పుట్టగానే దానికి మనస్సు లేదు, చూస్తూ ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా శబ్దం ఎప్పుడైతే తాను శబ్దాలు బయటకు చెప్పడం మొదలెడుతోందో ఈ శబ్దము కాంతి కలిపి మనస్సు ఏర్పడుతుంది. అప్పటి నుంచి మనం ఏమైతే చూస్తామో ఏదైతే వింటామో అవన్నీ కూడా మైండ్ లో రికార్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది శబ్ద తరంగం యొక్క గొప్పతనం. ఈ శబ్ద తరంగమే ఇంత గొప్పదైతే ఈ శబ్ద తరంగం కంటే కూడా ఈ వేవ్స్ చాలా బలమైనవి. ఈ కంటిలో ఉండే వేవ్స్, ఈ సౌండ్ వేవ్స్ కంటే ఇవి చాలా బలమైనవి. దృష్టి, నీ దృష్టి ఎలా ఉంటే నీ సృష్టి అలా ఉంటుంది అన్నారు పతి. నీ దృష్టి ఎలా ఉంది, నీ దృష్టి సరిగ్గా ఉంటే చక్కటి క్రియేషన్ అవుతాయి. నీ దృష్టి సరిగ్గా లేకపోతే చెడు క్రియేట్ అవుతుంది. అది ఇక్కడ అయితే ఈ వేవ్స్ చాలా బలమైనవి శబ్ద తరంగాల కంటే. కాబట్టి ఇలాంటి ఎంతో అద్భుతమైనటువంటి వేవ్స్ డిస్టర్బ్ అవ్వకూడదు. కళ్ళల్లో నుంచి వచ్చే ఈ వేవ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ అవ్వకూడదు. కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు చాలామందికి అండి, తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, ధ్యానంలో ఏడుస్తారు. కంటెంపటి నీళ్లు కారిపోతూ ఉంటాయి, అది ఏడుస్తున్నారని మనం అనుకుంటున్నాం. కాదు, ధ్యానంలో కూర్చోగానే ఈ వేవ్స్ కదిలి ఈ ఇందులో నుంచి వచ్చిన నీరు ఆ దాంట్లో కంటిలో ఉన్న నీరుని మొత్తం అది బయటకు తెప్పించేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఏదైతే కల్మషాలు ఉన్నాయో కళ్ళల్లో కానీ ఆ దృష్టిలో కానీ కల్మషాలన్నిటినీ నీటి ద్వారా బయటకు వచ్చేస్తాయి. ఎంతమందిని చూసామో అట్లా కళ్ళమట నీళ్లు వచ్చేసిన వాళ్ళని, అది ఆ మలినాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట వాటి ద్వారా. అంటే ఎందుకు నీ ధ్యానానికి ముందు ఏమీ కారణం వాళ్ళు కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టినాక ఈ నీరు ఎందుకు కారుతున్నాయి అంటే అవి యాక్టివేట్ అయ్యాయి. ఈ లోపల ఉండే వేవ్స్ యాక్టివేట్ అయ్యి ఆ కళ్ళమట మలినాలు ఏమున్నాయో అన్ని కరిగి నీరు రూపేణ బయటకు వచ్చేస్తాయి అన్నమాట, ఉత్తేజితం అయ్యి. అలాగే ఎలా అయితే ఇది అయిందో నాడీ మండలంలో కొంచెం ఒత్తిడి ఏర్పడితే అది మైండ్ వేవ్స్కి దెబ్బ. మన నాడీ మండలంలో కొంచెం ఒత్తిడి కనుక వచ్చిందంటే ఇక్కడ మైండ్ అంటే మైండ్కి దెబ్బని లేదు, మైండ్ నుంచి వచ్చే వేవ్స్ తరంగాలకి దెబ్బ, మైండ్ తరంగాలకి దెబ్బ. ఇది ఎప్పుడు దెబ్బ వస్తుంది, నాడీ మండలం కనుక ఒత్తిడికి లోనైతే. మరి నాడీ ఇప్పుడు మనం ధ్యానం చేస్తే ఆ విశ్వశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా వెళ్ళి ముందు ఈ నాడీ మండలాన్ని శుభ్రం చేస్తుంది. మరి అది ఒత్తిడేగా, ఆ ఒత్తిడి వచ్చినప్పుడు మరి మైండ్ వేవ్స్ దెబ్బతింటాయిగా. చూడండి స్పిరిచువల్ సైన్స్ ఎలా ఉంది. అందుకని చెప్పి అందుకే ధ్యానంలో ఉన్నప్పుడు ముందు కాస్మిక్ పవరు నాడీ మండలాన్ని శుద్ధి చేసేస్తుంది. ఆ మలినాలన్నీ ఉండి డ్యామేజ్ అవనీయకుండా ముందు నాడీ మండలంలో గత జన్మ కర్మానుసారం రోగ పీడ్యత అని ఆ నాడీ మండలంలో ఎక్కడైతే సబ్బు బుడగల్లాగా రక్తనాళాల్లో తిరుగుతూ ఉంటున్నాయో ఈ నాడీ మండలంలో ఉండే బ్లాక్ ఉందో అవన్నీ ముందు బ్లాక్లు శుద్ధి చేస్తుంది. అవి శుద్ధి చేస్తే గాని మనకి అవి దెబ్బతినకుండా ఉంటాయి అన్నమాట. అందుకని ధ్యానంలో ముందు నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఎవరికైనా సరే స్టార్టింగ్ కూర్చోగానే ముందు నాడీ మండల శుద్ధి జరుగుతుంది, ఎందుకో మిగతా వేవ్స్ దెబ్బతినకుండా. మరి నాడీ మండల శుద్ధి అయిన తర్వాత ఈ నాడీ మండలం తన దిశని దివ్యత్వం వైపు తిప్పుకుంటుంది. ఇది శుద్ధి అయిపోయింది కదా, నాడీ మండలం శుద్ధి అయిన తర్వాత ఈ నాడీ మండలం అప్పుడు దాకా ఏమైంది, మురికి వైపు దీని వైపు ఉంది నాడీ మండలం మొత్తం అంతా. ఎప్పుడైతే శుద్ధి అయిందో ఈ నాడీ మండలాన్ని తన దిశని ఇటు అంటే తన యొక్క దృష్టిని కానీ దాని పని దాని ప్రాసెస్ ఏముందో దివ్యత్వమే తిప్పుకుంది. ఆ మలినాలన్నీ అట్లా నాడులన్నీ మలినాలుగా ఉండిపోయి రక్త కర్మలన్నీ అలా గట్లగట్టుకుపోయి ఉంటే ఇవన్నీ బ్లాక్లు అయిపోయి మన వేవ్స్ అన్ని డిస్టర్బ్ అయిపోయి ఉంటే
మామూలుగా జీవితం డాక్టర్ మందులు మింగుకుంటా కూర్చుంటే దివ్యత్వం వైపు మనం ఎలా పెడతాం, దైవం ఎలా అవుతాం, దైవత్వం మనలోకి ఎలా వస్తుంది? ఎప్పుడైతే నాడీ మండలం మలినాలు పోయినాయో ఆటోమేటిక్గా నాడీ మండలం తన రూటును దివ్యత్వం వైపు తిప్పుకుంది. అబ్బా ఏం ఇచ్చారండి, ఎంత గొప్ప టెక్నాలజీ మనకి అందించారు చూడండి. అసలు ఇవన్నీ మనకు తెలిసినా తెలియకపోయినా అందరికీ జరిగేది అదే. కాబట్టి మీలో ఏం జరుగుతుంది అనేది సైంటిఫిక్గా స్పిరిచువల్ సైన్స్గా చెప్తున్నా. అది అందరికి జరిగేది ఒకటేనండి. ఇక్కడ గొప్పవాళ్ళు ఎవరు లేరు, తక్కువ వాళ్ళు లేరు. ఎవరైతే కడుమూసుకున్నాడో వాడంతా గొప్పవాడు, వాళ్ళంతా దైవాలి. నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు అంతా ఒకటే అని ఆ ఎక్స్పీరియన్స్ వచ్చి పొందినప్పుడు అండి ఆనందం ఇంకా దేంట్లో దొరకదండి. అంతా మన వాళ్ళే, అంతా ఒకటి, అంతా నేని. అది డైలాగ్ చెప్పడం కాదండి, అది అనుభవం వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే చంటి బిడ్డని ఎత్తుకున్న ఫీలింగ్. మన బిడ్డ మీద మనం ఎంత ప్రేమ చూపిస్తామో అంతకు లక్ష రెట్లు ప్రేమ కలుగుతుంది. మరి దివ్యంలో ఉన్న శక్తిని అంచెలంచెలుగా దింపుకుంటుంది. ఈ మురికంతా విశ్వశక్తి ఎప్పుడైతే క్లీన్ చేసేసిందో దివ్యత్వం వైపు ఇది చోట మొదలు పెట్టిందో కనెక్ట్ అయిందో ఆ దివ్యత్వంలో ఏమేమి ఉన్నాయో అంచెలంచెలుగా మీలో అన్ని నింపుకుంటుంది. వీటికంటే ముఖ్యమైనది ఇంకా ఏమన్నా ఉందా అని వెతుక్కుంటాయంట. అపనైపోయింది, దివ్యత్వం వైపు వెళ్ళింది, ఆ దివ్యత్వాన్ని అంచెలంచెలుగా దింపుకుంటుంది. ఇంకా ముఖ్యమైనది ఏమున్నాయా అని వెతుక్కునేది ఏంటి, వేవ్స్, కాస్మిక్ విశ్వశక్తి తరంగాలు. ఇంకా నేను ఏం పని చేయాలి అని వెతుక్కుంటాయి అన్నమాట. అప్పుడు కనిపిస్తాయి, ఇది అయిపోయింది, నాడీమండలం శుద్ధి అయిపోయింది, ఇంకా నేనేం పని చేయాలి. అప్పుడు కనిపిస్తాయి, దానికి ఏం కనిపిస్తున్నాయి, ద వేవ్స్ ఆఫ్ లాటిన్. ద వేవ్స్ ఆఫ్ లాటిన్ అంటే, లాటిన్ అంటే పరిశుభ్రతకి మారు పేరు. శుభ్రత వేరు, పరిశుభ్రత వేరు. పరిశుద్ధాత్మ అంటారు, శుద్ధాత్మ పరిశుద్ధాత్మ, శుభ్రత పరిశుభ్రత. మరి ద వేవ్స్ ఆఫ్ లాటిన్ అంటే పరిశుభ్రతకి మారు పేరు. శ్వాస మీద జాస పెట్టినప్పుడు ముక్కులోని ఆ సన్నని రంధ్రాల ద్వారా ఈ వేవ్స్ని తీసుకుంటాయి. ఈ సన్నని రంధ్రాల ద్వారా ఎవరైతే శ్వాస మీద జాస పెట్టారో వెంటనే ఆ వేవ్స్ని తీసుకుంటాయి. అయితే దీనికి ముఖ్యంగా ముఖ్యంగా నిన్ను నువ్వు నమ్ముకోవాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ బుద్ధుడు ఏమిచ్చారంటే, ఈశ్వరుడు ఏం చెప్పాడు అని అంటే, ముందు నిన్ను నువ్వు నమ్ముకో. నీ పక్కనాలు నమ్మద్దు, మొగుడు నమ్మద్దు, పెళ్ళాన్ని నమ్మద్దు, బిడ్డలు నమ్మద్దు, అవన్నీ ధర్మాలు జరిగిపోతాయి. నిన్ను నువ్వు నమ్ముకో. అప్పో దీపో భవ ఉద్ధరేత్ ఆత్మానాత్మానం, ఇన్ని వర్డ్స్ ఉన్నాయి దాన్ని. ఎస్, నేను, నా శరీరం, నా ఆత్మ, నా మనసు, నా బుద్ధి, నా ఆహారం, నా కోరిక, నా 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 నా, అది నిన్ను నువ్వు నమ్ముకోవడం అంటే. నీది నిన్ను నువ్వు నమ్ముకో. ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముకుంటావో ఆ వేవ్స్ లోపలికి వెళ్ళి తమ శుభ్రతని తాము పరిశుభ్రతను చేసేస్తాయి. నిన్ను నువ్వు నమ్ముకోవాలి. నేను ధ్యానం చేస్తున్నానండి, నాకు తగ్గలేదండి. నిన్ను నువ్వు నమ్ముకోలా. మీకు మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా నాన్నగారికి షుగర్ ఉంది, మా హస్బెండ్కి షుగర్ ఉంది, మరి మా సిస్టర్కి షుగర్ ఉంది, మా ఇంటిలో పాజి మా అమ్మకి తప్ప అందరికీ ఉంది. అయితే వంశ పారంపర్యంలో వస్తుందా ఇది అని మేము పత్రిక గారిని ఒకసారి అడిగి, సార్ జీన్స్ నుంచి మనకి రోగాలు వస్తాయి అంటారు, మరి స్వతహాగా కూడా కొన్ని రోగాలు వస్తున్నాయి, ఇవి తల్లిదండ్రులకు లేని మనకు వస్తున్నాయి, తల్లిదండ్రులకు ఉన్నాయి మనకు వస్తున్నాయి, ఇది ఎలా కరెక్ట్ అని అన్నప్పుడు, నీ కర్మను బట్టి ఏ తల్లిదండ్రులకి ఏ రోగాలు ఉన్నాయో ఎంచుకొని పుడతావు. వాళ్ళ జీన్స్ ప్రకారం కొన్ని శుభ్రపడతాను, కొన్ని నువ్వు చేసుకునే కర్మలని కొన్ని వస్తాయి. వాళ్ళకి లేని రావటం మనం చేసుకున్న కర్మలు, గతంలో మనం చేసుకునే ఉంటాయి కదా అసలు ఏదైతే ఉందో అవి వస్తాయి, ఇవి వస్తాయి, అవి ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఇవి ఉన్నాయో, ఇప్పుడు నేను చెప్పాను, ఎప్పుడైతే నిన్ను నమ్ముకున్నావో ఇవన్నీ తల్లిదండ్రుల నుంచి వచ్చింది, ముందు నాడీమండలం శుభ్రమైంది అంటేనే గత జన్మ కర్మానుసారం
రోగ పీడిత, ఏదైతే రోగం పీడిస్తుందో అదే అయిపోతుంది. ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముకున్నావో ఇంకా ఉన్నవి ఆ విశ్వశక్తిని ఇంకా నేను ఏం చెయ్యాలి అంటే ఇంకా లోపల లోపల మూలాలు మూలాలు ఏమి ఉన్నాయో అవన్నీ పరిశుభ్రత అయిపోతాయి. ఈ పీరియడ్లో ముఖ్యంగా ఈ 3D ఎర్త్ నుంచి 5th వెళ్ళిపోయేటువంటి ఈ సమయంలో ఆత్మను అయిపోతున్నాం, శుభ్రత అయిపోతున్నాం, నాడీమండలి శుద్ధి జరిగిపోతుంది. అందరి కోసమే పత్రిజ అందరికి అన్నీ అందించేది, ఏ కొంతమంది కోసమో కాదు, ఏ ఒక్కరో గొప్పవాళ్ళు అయితే సరిపోదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్థాయికి చేరుకోవాల్సిందే. ఎందుకంటే అందరిలో ఉంది ఒకటే కాబట్టి. అందరి మహాశూన్యంలో ఉండే రహస్యం ఏంటంటే ఇదే, అందరిలో ఉన్నది ఒక్కటే, నిన్ను నువ్వు నమ్ముకో. ఆ నమ్ముకుంటూ ఎంత బలం కూడా అంటే నీ ప్రాణం పోతున్నా నీ డాక్టర్ గుర్తురాకూడదు, ధ్యానం గుర్తురావాలి. అది మరి నా అందరికి వచ్చింది, నాకేమీ లేదు, నాకు మోకాళ్ళ నొప్పులును నడుము నొప్పులు అలా వచ్చినాయి కానీ షుగర్ అనేది లేదు, అసలు నేను దాని గురించి పట్టించుకోను లేదు. మా అక్క షుగర్ టెస్ట్ చేసుకుంటుంటే ఇక్కడ రామకోటి గారు అని డాక్టర్ గారు ఉన్నారు, ఆయన నాకు కూడా టెస్ట్ చేయండి అన్న సరదాగా. ఎవరన్నా సరదాగా టెస్ట్ చేయించుకుంటారా? నేను సరదాగా టెస్ట్ చేయించుకున్నాను. ఆయన చూసి అమ్మా అన్నారు, ఏంటంటే 500 ఉందండి. నాకు షుగర్ ఉందా? 500 ఉందా? ఏంటో భోజనాన్ని టిఫిన్కు ముందు అన్నారు, టిఫిన్ తర్వాత అన్నారు, అసలు ఏంటో ఎంత ఉంటే షుగరో ఎంత, నాకు అసలు ఏమి తెలియదు, ఆ జ్ఞానం లేదు లేదు కానీ ఆయన చెప్పారు ఇలా ఉంది ఇలా ఉంది అని. అంతే నేను ఇక అందరికీ నన్ను కూడా మినహాయించలేదు, ఇది నాకు కూడా ఉందన్నమాట అయితే అనుకున్నా. అయితే దాని సింప్టమ్స్ ఏంటి? ద కాళ్ళు నొప్పియో ఉంటాయట కదా, అవన్నీ నాకేమి కనిపించలే, నాకేమీ తెలియలే. తెలియనప్పుడు నాకు ఇట్లా ఉంది అంటే అది పరీక్ష చేయించుకోవటం వల్ల బ్రెయిన్, నా బ్రెయిన్లో నాకు షుగర్ ఉంది అనేది పడిపి ఒక ఆలోచన ఎప్పుడైతే నాలోకి వచ్చిందో అది వర్కౌట్ అవటం మొదలు. వెంటనే ట్రాన్స్ వచ్చి 2 మైత్రేయ బుద్ధుడు నా ఎదురుగొండ నుంచి, నువ్వు పరీక్ష చేయించుకోవటమే తప్పు, ఎందుకు పరీక్ష చేయించుకున్నావు, నీ బ్లడ్ ఎందుకు బయటికి తెచ్చావు, నీకేం పని, నీకు 30 నుంచి షుగర్ ఉందని చెప్పి. మధుమేహం 30 నుంచి ఉంది కానీ నీకు ఏ రోజన్నా దాని ఎఫెక్ట్ ఉందా? అపారమైన సాధన ద్వారా లోపల ఏం జరగాలో జరుగుతున్నాయి, నువ్వు నీకు బయటికి ఏ సిమ్టమ్స్ తెలియన, కానీ ఇప్పుడు నువ్వు ఒక గింజ పెట్టావు నాకు షుగర్ ఉంది అంతే. వెంటనే నా గింజను తీసి అవతల పడేసా. నాకు నా నేను అంటే ఆత్మ, ఇది నేను ఆత్మ, ఇది పరమాత్మ, ఇది ఇటువైపు తిరుగుంది, ఇది మనస్సు బుద్ధి, ఇది మనస్సు, ఇది శరీరం. ఈ శరీరానికి ఏమొచ్చిందో, ఏం నొప్పులు ఉన్నాయో, ఏం చేసినాయో కర్మ, ఇప్పుడు నేను ఏం చెప్పానో అవన్నీ జరుగుతున్నాయి లోపల. ఈ వేవ్స్ ముక్కులో వేవ్స్ పనిచేస్తున్నాయి, ఈ నీటిని తడి తీసుకొచ్చి ఇవన్నీ పనిచేస్తున్నాయి, వేటి పని 7 ట్యూబ్ వదిలి ఇన్సులిన్ తయారు చేసుకుంటుంది, లోపల ఏ అవయవం సరిగ్గా లేదో దానికి కావాల్సిన అన్ని జరుగుతూనే ఉన్నాయి. దాని గురించి నేనెందుకు ఆలోచించాను? నేను ఇటు తిరిగి ఉన్నా ఇటు 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 ఈ పరమాత్మ స్వరూపంలోకి వెళ్ళి ఏమేమి విశేషాలు ఉన్నాయా, ఏమేమి ఉన్నాయా చూసుకుంటున్నా. దేని ద్వారా చూసుకున్నా? ఈ దేహంలో ఉండే ఉన్నటువంటి ఆత్మ ద్వారా చూసుకుంటున్నా. ఈ దేహంలో ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ మనస్సును ఆత్మ వైపు తిప్పా, ఈ ఆత్మ పరమాత్మ వైపు వెళ్ళింది, అప్పుడు నా దృష్టి మొత్తం అక్కడ ఉంటుంది. ఈ శరీరం మీద ఏంటి, ఎప్పుడైతే మళ్ళీ నా దృష్టిని ఈ మనస్సు శరీరం మీద తిప్పిందో, ఎప్పుడైతే భౌతికమైనటువంటి ఈ రోగాలు అనే దాని వైపు తిప్పిందో, అప్పుడు ఈ మనస్సు బలం, ఆ రోగానికి బలం ఇస్తుంది. నేను శరీరాన్ని కాను, నేను ఆత్మని, ఈ ఆత్మ ఈ శరీరంలో ఉంది, ఈ ఆత్మ చూసుకుంటుంది కదా ఈ శరీరానికి ఏం కావాలో. ఒక చేసుకోవాలో తెలుసు, ఈ ఆత్మకు తెలియదా శరీరాన్ని ఏం చేసుకోవాలో? ఇదంత సున్నితమైన విషయం చెప్పండి. ఆత్మకు అన్ని తెలుసు, నిన్ను ఎలా
గైడ్ చేసుకోవాలో, శరీరాన్ని ఎలా చూసుకోవాలో అన్నీ తెలుసు. అందుకని మనకు మనస్సులో ఏమైపోతుంది, మనస్సు దుఃఖపడుతుంది, మనస్సు భయపడుతుంది, ఆత్మ దుఃఖపడదు భయపడదు. అది అజ్ఞానం జ్ఞానం రెండే ఉన్నాయి. ఆత్మ జ్ఞానం లేని ఆత్మ, జ్ఞానం ఉన్న ఆత్మ రెండే ఉన్నాయి. దానికి భయం లేదు, దుఃఖం లేదు, దుఃఖం మనస్సుకు ఉంది. అందుకని మనస్సు ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఈ యొక్క ఆత్మ పరమాత్మ వైపు తిరిగినప్పుడు గురువాక్యం తూకుండా పాటించినప్పుడు మనం ఎలా ఉండాలో అలా ఉంటాం. అది అన్నమాట ఇక్కడ. అయితే పరిశుభ్రం అయిపోతాయి. ఇకప్పుడు ఆ వేవ్స్ లోపలికి వెళ్ళి ఇంకా ఎత్తుకుంటాను, ఇంకా ఏమన్నా ఉన్నాయా, ఇంకా ఏమన్నా దాని పని అది చేసుకుంటుంది. మనం చేయమంటే అది చేస్తుందా, నాకు ఈ షుగర్ ఉంది. ఇప్పుడు జస్ట్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇప్పుడు 5 మినిట్స్ మెడిటేషన్లో కూర్చోండి. మెడిటేషన్లో కూర్చున్నాను, నాకు ఎలా ఉంటాయంటే కొన్ని చాలా నా ఆశ్చర్యపడి కొద్దిగా దెబ్బతింది మొన్న చెప్పిన క్లాస్ కదా, అంతా వేరే కదా. దాని ఎఫెక్ట్ నా మీద వచ్చింది. ఈ చెయ్యి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ పార్ట్ ఏదో వేసి నలిపేసినట్టు పోటు పుడుతుంది. ఏంటబ్బా క్లాసు ముందు నన్ను ఇలా ఉంటుంది, నా దృష్టి మొత్తం ఇక్కడికి వెళ్ళిపోతుంది. హ్యాపీగా ఫ్రీగా నా క్లాస్ను ఇది అవ్వకుండానే ఒక 5 నిమిషాలు ధ్యానంలోకి వచ్చింది. వెంటనే నా బాడీలో నుంచి నా ఆస్ట్రల్ బాడీ నెమ్మదిగా లేచి పాపం వెళ్ళి అలా పక్కన కూర్చుంటాయి. ఎందుకు నువ్వు బయటకు వెళ్తున్నావు అన్ను, నా ఎఫెక్టు నీ మీద పడింది, అది పెయిన్, పెయిన్ వస్తుంది. ఈ పెయిన్ ఏంటి మీకు అంటే, ఈ బాడీని ఈ పెయిన్ తోటి మీరు సరిగ్గా చెప్పలేదు, అందుకే నేను బయట వచ్చి కూర్చున్నాను అని చెప్పి అప్పుడు ఇమీడియట్లీ ఇది నొప్పి తగ్గింది. ఇప్పుడు హ్యాపీగా ఉంది, ఇప్పుడు ఇదంతా నొప్పి తగ్గింది. కానీ ఇక్కడ నొప్పిగా ఉంది, ఇంకా ఇక్కడ నొప్పిగానే ఉంది. ఇది తగ్గింది కానీ ఇదేంటి అంటే అది పత్రికారు చూసుకుంటారు. అంటే తను వరకు ఎంత ఉందో అంత మటుకి అయిపోయింది. ఇదేంటంటే మెయిన్ భుజం దగ్గర నుంచి బాగా లాగేస్తుంది తాడు పెట్టుకుంది. అలాగే ఇంకొక 2 నిమిషాలు అట్లాగే కళ్ళు మూసుకు కూర్చున్నాను. వెంటనే అక్కడ నా లోపల నుంచి ఏదో స్ప్రే కొట్టినట్టుగా ఇదంతా ఒక 2 మినిట్స్లో ఆ నొప్పి కూడా తగ్గిపోయిందండి. తగ్గుతున్నాయి, నమ్మకం, విశ్వాసం, నాకు జరిగింది మీకు జరగదా, మీరు వేరు నేను వేరా, సాధన ముందు అన్నిటికంటే నమ్మకం అండి. నేను ఆత్మని ఏదైనా సాధించగలుగుతాను, ఆ దైవం ఎంతో, నేను కూడా దైవ సమానుడిని, సమానురాలని, ఆ దైవపు బిడ్డని. అది ఎంత బలంగా మనలో ఉంటే అంత బలంగా వర్కౌట్ అవుతుంది. ఇవన్నీ లోపల జరగాలంటే నమ్మకం ముఖ్యము అన్న పాయింట్ మీద చెప్పుకొచ్చారండి. ఆ విశ్వాసం అన్న పాయింట్ మీద చెప్పుకొచ్చారు. అయితే అయితే ఇప్పుడు ఇక్కడ మనకి పరిశుభ్రత, ఈ పరిశుభ్రత అన్నది ముందు శుభ్రత జరుగుతుంది, నాడీ మండల శుభ్రత జరుగుతుంది. విశ్వశక్తి నాడీ మండల శుభ్రత జరగడానికి కారణం ఏంటంటే అది శుభ్రత కనుక జరగకపోతే మైండ్ వేవ్స్ దెబ్బతింటాయి. నేను చాలా మంది కొన్ని విన్నానండి, వాళ్ళు ధ్యానంలో కూర్చోగానే మైండ్ పిచ్చిగా అయిపోయి ఏంటేంటో అయిపోయారని కొన్ని కంప్లైంట్లు వచ్చాయి. ఏంటి ఎందుకు, వాళ్ళని నా దగ్గర కూడా పట్టుకొచ్చారు, వీళ్ళు ధ్యానం చేసి ఇట్లా ప్రవర్తిస్తున్నారు అదే అని. ఏంటని చెప్పినప్పుడు విపరీతమైన కర్మ ఉందండి. నాడి ఎలా ఉన్నారంటే నల్లగా తాళ్ళు కట్టినట్టు ఉన్నాయి వాళ్ళ లోపల, కుప్పలు కుప్పలుగా. అప్పుడు అన్నాను, ఇతను ధ్యానం చేయొద్దు, ఏమి చేయొద్దు, 30 నాళ్ళు అట్లా వదిలేసేయండి, ముందు అతన్ని కూర్చోబెట్టి ఎవరన్నా గురువుల దగ్గర కానీ అక్కడ కానీ కూర్చోబెట్టి ఆ తర్వాత ధ్యానం చేయించమని పత్రికా క్లాసులకు వెళ్ళినప్పుడు ఆయన ఆరాలో కూర్చొని ఆయన దగ్గర కూర్చుని పుస్తకాలు చదివి నెమ్మదిగా ధ్యానం చేశారు. అప్పుడు వాళ్ళకి అది క్లియర్. అంటే నాడీ మండలం శుభ్రపడిపోయేదలికి ఈ నాడీ మండలం ఒత్తిడి మైండ్ వేవ్స్ మీద పడ్డాయా లేవా? అందుకనే ముందు నాడీ మండలం శుభ్రత చేసి కానీ ఏది ఇవ్వరు, అది శుభ్రత. తర్వాత మళ్ళీ ఆ విశ్వశక్తి పరిశుభ్రత చేసింది. ఇంకేముందండి, ఆత్మ పరిశుద్ధం అవుతుంది. ఈ కర్మలు పోతే నాన్ వెజ్ తినం, మనం ధ్యానం చేస్తున్నాం, ఇంకా చేతనైనంత అప్పుడు ధ్యానానికి సంబంధించి పనులన్నీ మనం చేస్తున్నాం. ఇంకా అది అక్కడతో ఆ చాప్టర్ అయిపోతుంది అన్నమాట. అయితే
ఇక్కడ అందులో భాగంగానే మధుమేహాన్ని కూడా శుభ్రపరుస్తాయి. ఇవన్నీ వేవ్స్ ఎట్లా అయితే ఇప్పుడు పరిశుభ్రత చేయటం మొదలు పెట్టినాయో, ఇది ఈ అందులో భాగంగానే ఈ మధుమేహము అంటే ఈ ఉడుకు, ఈ మేహాన్ని అనేది శుభ్రం చేసేస్తుంది. ఈ మేహం ఉండి ఆ షుగర్ తగ్గపడానికి కారణం ఏంటంటే ఈ నీటి శాతం తక్కువైంది. ఈ వాటర్ కలపాలి అంటే ఈ లోపల నీటి శాతం పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది పర్ఫెక్ట్గా లేదు కాబట్టి అది ఆగట్లేదు, అక్కడ అది షుగర్ తగ్గట్లేదు, అలా వస్తుందన్నమాట. దీనికి ఇప్పుడు ఇది మధుమేహాన్ని కూడా శుభ్రపరిచేస్తుంది. ఆ నాడీమండలం శుభ్రం అయిపోయింది, పరిశుభ్రత అయిపోయింది, దాంతో ఇన్సులిన్ రెడీ అయిపోతుంది. ఎప్పుడైతే పరిశుభ్రత అయిపోయిందో ఈ కంట్లో ఉండే వాటర్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, అప్పుడు ఈ మధుమేహాన్ని కూడా అది క్లీన్ చేసేస్తుంది. అప్పుడు ఇంకా షుగర్ తగ్గక ఏం చేస్తుంది మధుమేహం? ఇది దీనికి ఒక ఎక్స్పీరియన్స్ ఉందండి. తిరుపతి నాలుగైపోతుందా, తిరుపతిలో జ్ఞాన మహాయజ్ఞం జరిగింది. అక్కడికి మేము వెళ్ళాం, అందరం వెళ్ళామండి. వెళ్ళినప్పుడు ఒక ఆయన గోదావరి జిల్లాలో వెంకటేశ్వరరావు గారు అనుకుంటా ఆయన పేరు, తాడేపల్లి గుడిమ ఏదో ఉంది ఆ ఊరు. ఆయన వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, వచ్చి ముందు కూర్చున్నారు, ఇట్లాగే కుర్చీలో కూర్చున్నారు, వరసన కూర్చున్నారు. ఆ కూర్చున్నట్టు కూర్చున్న ఆయన ఇంకా కడుదేరవాల, ఇలాగే ఇట్లా కూర్చున్నాయని అట్లా కూర్చుని పోయారు. అట్లా కూర్చుని పోతే వీళ్ళు అందరూ లేచారు, అంతా చేసినా ఈ లేగొట్ల ఏంటి లేగొట్ల వాళ్ళు మిస్ చెప్తున్నా లేగొట్ల గబగబా వెళ్ళేదానికి ఈ లోపల సార్ వచ్చి వద్దు ఆయన లేపొద్దు, ఆయన లోకు వెంకటేశ్వరుడు, ఇది ఎలా జరుగుతుందో చూడటానికి ఆయన బాడీలోకి వచ్చారు, ఏమి డిస్టర్బ్ చేయొద్దు, ఆయన దోమలు కుట్టకుండా చూసుకోండి అని ఒక దుప్పటి కప్పి అక్కడ చుట్టూ కుప్పల కుండీలు పెట్టి ఆయన దగ్గరికి వెళ్ళొద్దు, డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పారు. వాళ్ళ వైఫ్ వాళ్ళు కూర్చున్నారు, పత్రికా విలేకరులు వచ్చారు, పేపర్లు వాళ్ళు రాశారు, సిసి కెమెరా పెట్టారు. ఇదేమన్నా మరి వాళ్ళకి అన్ని అనుమానాలే కదా, ఇదేమన్నా వీళ్ళు పేరు కోసం ఏమన్నా చేస్తున్నారేమో అని చెప్పారు. అవన్నీ జరిగింది, అవన్నీ జరిగినాయి. ఏడో రోజు అయ్యిందండి. ఏడో రోజున ఆ రోజు రాత్రి సారు మమ్మల్ని పిలిచి మీరు వెళ్ళి ఆయన దగ్గరికి వచ్చి మెడిటేషన్ చేయాలి మేడం అంటే ఏంటబ్బా ప్రత్యేకించి ఏదో చెప్పారని వెళ్ళి అందరం కూర్చొని ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తుంటే నా కళ్ళు రెండు డ్రై అయిపోయి ఎండిపోయి లోపలికి లాక్కుపోయినట్టు అయిపోయింది. అసలు కళ్ళు రెప్పలు తీయలేకపోతున్నాను, ఇదేంటి ఇలా అయిపోతున్నాయి, నా కళ్ళు ఇలా అయిపోతున్నాయంటే ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి, ఇప్పుడు నా కళ్ళు ఎలా, ఆయన బాధ ఎలా ఉందో నాకు అర్థమైంది. అక్కడ నీళ్ళు లేవు, నీటి ప్రొడక్ట్ ఆగిపోయింది, మొత్తం ఎండిపోయింది, ఇప్పుడు ఆయన కళ్ళు తెరవలేదు, అతుక్కుపోయింది, అతను అలా అలా పరిస్థితిలో ఉన్నారు ఆయన. అప్పుడు నేను మళ్ళీ మెడిటేషన్లో కూర్చుని అలాగే కంటిన్యూ చేస్తున్నాము. చేస్తూ ఉంటే అప్పుడు డొనేట్ చేయమని చెప్పి వచ్చింది. డొనేట్ అంటే నా లోపల ఉండే నీటి యొక్క అణువులు, దీంట్లో నీరు యొక్క సెల్స్, వాటర్ సెల్స్ అంటారు వాటిని, ఈ వాటర్ సెల్స్ని డొనేట్ చేశాను ఆయన బాడీలో. అవి ఆయన బాడీలోకి వెళ్ళి నెమ్మదిగా సర్దుకొని ఈ యొక్క ఇవన్నీ యాక్టివేషన్ అయ్యి నెమ్మదిగా కంట్లోకి నీరు వచ్చి అప్పుడు ఆయన కొద్దిగా ఇలా కూర్చున్నాయని ఇలా కదిలారు కానీ కళ్ళిప్పల నెమ్మదిగా ఇట్లా కదిలారు. తెల్లవారుజాము దాకా పట్టింది మాకు మెడిటేషన్లు ఇదంతా క్లియర్ అవ్వడానికి. అంటే మన అణువులను డొనేట్ చేయొచ్చండి, బ్లడ్ డబుల్ డొనేట్ చేయడం కాదు, అవయవాలు డొనేట్ ఎలా అయితే చేస్తున్నారో మన అణువులు కూడా డొనేట్ చేయొచ్చు. అలాగే ఈ వాటర్ సెల్స్ అనేవి ఆయనలోకి డొనేట్ చేశాము, వెళ్ళిపోయినాయి. అంత అయింది, సార్ వచ్చారు, వచ్చి జ్యూస్ తీసుకొని నెమ్మదిగా కళ్ళు ఇలా ఆయన చేతులు ఇలా అని కళ్ళు తెరవండి అని అప్పుడు నెమ్మదిగా ఆయన కళ్ళు తెరిచారు, జ్యూస్తాను. అదే అట్లా అన్నమాట, ఆ తడి అనేది లేనప్పుడు ఎలా జరుగుతుంది, ఎంత ముఖ్యం కంటికి తడి ఎంత ముఖ్యం అంటే, చాలామంది కళ్ళు చూడండి నిర్జీవంగా ఉంటాయి, షుగర్తో ఒళ్ళు పారిపోయి పెదాలు ఇవన్నీ ఇదైపోయి ఆ కళ్ళు నిర్జీవంగా ఉంటాయి, కళ్ళల్లో కాంతే లేదు. కాంతి ఎక్కడి నుంచి వస్తుంది, తడి ఉంటాయి కదా, ఆ కళ్ళు చూడండి నిగనిగలాడుతూ ఉన్నాయి అంటాం. ఆ తడి అంటే పర్ఫెక్ట్గా వాటర్ సెల్స్ అన్ని వేటికి అవి
పర్ఫెక్ట్ గా ఉంచుతుంది అనమాట ఈ ధ్యానం. ఎంత మహత్తరమైందండి ధ్యానం. ఏ అడవిలోక పోయి ఉన్నాం అనుకోండి, ఏ డాక్టర్ ఉంటాడు మనకి? ధ్యానం అనే డాక్టర్ ఉంటాడు, హ్యాపీగా బతికేయచ్చు. హిమాలయాల్లో యోగులందరికీ ఏ డాక్టర్ ఉన్నాడు? ధ్యానం అనే డాక్టర్ ఉన్నాడు. మనకే బుద్ధి లేక తెలియక ఈ డాక్టర్ని పట్టుకుని వెళ్ళాడు, అది అనమాట పరిస్థితి. అయితే ఆయన ఇక్కడ ఆయన తిరుపతి ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఇక్కడ ధ్యానంతో సాధించలేనిది అంటూ ఏమీ లేదు. నా శరీరంలో ఎన్ని వచ్చినాయో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ధ్యానంతో సాధించుకున్నాను. నేనే కాదు, ప్రతి పిరమిడ్ మాస్టర్ ధ్యానంతో సాధించుకుంటున్నారు. అలాగే ప్రపంచం మొత్తం కూడా ఇక నుంచి ధ్యానంతో సాధించుకుంటారు, డాక్టర్ తోటి కాదు. కరోనాను ఏ డాక్టర్ పీకాడు? చచ్చబడి చచ్చిపోతానే ఉన్నారు, వీక్ అయిపోయి ఉన్నారు. అందుకని ధ్యానానికి మించి నీకేం లేదనేది ఇంకా పదే పదే చెప్పక్కర్లేదు. ఇక్కడ మేహం అంటే ఉడుకు. ఈ ఉడుకుని వాటిని చల్లార్చేది కంటిలోని నీరు. మేహాన్ని కంటిలోని నీరు చల్లారుస్తుంది, అప్పుడు మధుమేహం మటుమాయం అయిపోతుంది. ఇది పాయింట్. మధుమేహం ఎందుకు ఇచ్చారు నాకు అసలు? నేను ఇప్పుడు రోగాల గురించి చెప్పను, వారణాసి అని హెడ్డింగ్ ఇచ్చారేంటి? మళ్ళీ మధుమేహం అని ఎందుకు చెప్పొస్తున్నారంటే ఎంత కథ జరిగింది అంటే, నీ మేహానికి నీ షుగర్కి మందు నీ కన్నీళ్ళలోనే ఉందన్నమాట. మలినాలు, ధ్యానంతో మలినాలు శుభ్రపడిపోయి కంటి నీరు ఫ్రెష్ అయ్యి అలా మధుమేహం, ఆ మేహం అనేది పోతుంది. స్వీట్ తినద్దు, వాకింగ్ చేయి, ఇది తిను, ఈ టైంకి తిను, ఏంటో 36 కథలు నాలని చెప్తే నేను 30లా తింటాను. ఆ రిస్ట్రిక్షన్స్ నాకేమీ లేవు. అయితే మితాహారం అది వేరు. మితాహారం, ఉపవాసం, వారానికి ఒక రోజైనా ఉపవాసం, కర్మలంకణం ఔషధం. అది ఎంత ఔషధం అంటే మన పొట్టని పూర్తిగా ఉపవాసం ఉట్టి వాటర్తో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా అద్భుతంగా జరుగుతుంది. ఈ మలినము అనేది, పేరుకుపోయిన మలినము అనేది చాలా మంది నా దగ్గర మళ్ళీ మెడిటేషన్ ఆత్మ ఇవన్నీ పక్కన పెట్టి వచ్చేసి నాకు మోషన్ ప్రాబ్లం అండి అని అడుగుతుంది. మోషన్ ప్రాబ్లం కారణం ఏంటి అని అంటే దానికి రెస్ట్ ఇస్తేగా నువ్వు, ఆ పొట్టకి రెస్ట్ ఇస్తేగా ఇవ్వవు. ఎప్పుడు వేస్తానే ఉంటావు, ఏయటం తెలుసు కానీ దానికి రెస్ట్ లేదు. లేదా ఒక 3 రోజులు వాసం నిమ్మకాయ నీళ్ళు, నెలకు ఒక 3 రోజులు ఉండటం, లేదా వారానికి ఒక రోజు ఉండటం, ఇంకా ఓపిక గలవాడు నెలకు నెల మొత్తం ఉండటం, ఇది ఏంటంటే మలినాన్ని శుభ్రపరుస్తుంది. ఎప్పుడైతే పేగులు మలినం అంతా శుభ్రపడతాయో ఆ మలినంలో కూడా ఈ కాస్మిక్ విశ్వశక్తి అంతా వెళ్ళి అదంతా చివరికి ఆహారం లేకుండా కూడా నువ్వు బతికేటువంటి శక్తిని దాంట్లో నీకు తెస్తుంది. అదే యోగ రహస్యం. అయితే మనం యోగులం కాదు, ఋషులం కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకుందాం. మన సంసారం అన్ని వండుకోవాలి, అన్ని తినాలి, పనులు చేయాలి, బిడ్డలు కొండ పెట్టుకోవాలి, అన్నీ చెయ్యాలి. అందుకని ఆ సిస్టమ్ మనకు అక్కర్లేదు. కానీ మనం ఉన్న సిస్టంలో మనం ధ్యానం చేసిన తర్వాత తప్పనిసరిగా మనం ఉపవాసం అనేది చాలా ముఖ్యం. వారానికి ఒక రోజైనా మనం అది చేయాలండి. ఇక్కడ దేవి పూజ చేశారు, చాలామంది పూజ చేశాం. దేవి ఆహయామి అంటాం, అక్కడ విగ్రహం పెట్టి ఆవాహయామి అంటాడు పంతులు గారు. దేవి యొక్క శక్తిని ఆవాహయామి అని ఆహ్వానిస్తున్నాం. మనం ఏం ఆహ్వానిస్తున్నామండి? ఆ దేవతనే మనలో దింపుకుంటున్నామా? లేకపోతే ఆ ఆవాహయామి అంటే దేవి యొక్క శక్తి, ఏదైతే దైవం ఉందో అక్కడ ఆ పవర్ని ఆవాహయామి అని చెప్తున్నాం. కానీ ఆవాహయామి అన్న తర్వాత ఆ పవర్ వచ్చినాక ఆ పవర్ని ఎలా వాడుకోవాలో తెలుసా? ఎన్ని పూజలు చేసాం మనం, ఎన్నిసార్లు పంతులు అని ఉంటాడు గుర్తుపెట్టుకోండి, ఆవాహయామి, విఘ్నేశ్వర స్నానం చేస్తాడు ఆవాహయామి అంటాడు. మీరు సత్యనారాయణ మరియు కనకదుర్గో ఏదో ఒక పూజ చేసినప్పుడు
ఆవాహయామి అంటారు. అక్కడ చేసినప్పుడు ఆ పవర్ వచ్చింది అనుకోండి, ఆ పవర్ని ఎట్లా వాడుకున్నారు? వాడుకున్నామా? మనకు తెలుసా? అసలు పద్ధతులు చెప్పింది అయిపోతుంది, భోజనాలు పెడతాం, మనం కూడా తింటాం, అవన్నీ ఎత్తేస్తాం, అయిపోతాం. పవర్ ఎట్లా యూజ్ చేసుకోవాలి? అవన్నీ అడ్డదారు. అందుకని కానీ ఏదైతే ఆవాహయామి శక్తి అంటున్నారో, నువ్వు ధ్యానంలో కూర్చోగానే ఆ శక్తి అనేది విశ్వశక్తి, విశ్వము దైవము, ఆ శక్తి అనేది మనలోకి వస్తుంది. ఇక్కడ మనం బయట ఎలా వాడుకోవాలో మనకు తెలియదు, లోపల దానికి అదే ఎలా వాడాలో దానికి తెలిసిపోతుంది. ఎంత ధ్యానమే పూజ, ధ్యానమే యజ్ఞం, ధ్యానమే తపస్సు, అన్నీవి ధ్యానమే కీర్తన, ధ్యానంలోనే సంగీతం, ధ్యానంలోనే భజనం, అన్నీ వస్తాయి ధ్యానం తర్వాత అవన్నీ. కానీ అవన్నీ ముందు పెట్టి ఎక్కడో చివరి 10 నిమిషాలు ధ్యానం పెట్టేశారు, తిరగబెట్టేశారు. ఆ తిరగబెట్టిన దాన్ని సరిచేశారు ప్రతినిధి. ముందు ధ్యానం, ఆ తర్వాత అది. ఆ శక్తిని ఎలా వాడుకోవాలో నీకు తెలుస్తుంది. ఆ దివ్య శక్తిని తీసుకుంటున్నావు. ఇక్కడ ఆ శక్తి దానికి అదే పని చేసుకుంటుంది. బయట నుంచి మనం ఏం చెయ్యక్కర్లేదు. ఆత్మ తనతో తాను ఉన్నప్పుడు, అంటే శ్వాస మీద ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతాయి లోపల. మొన్న ఒక అద్భుతం చెప్పాను, ఇది ఒక అద్భుతం. ఇలాంటి అద్భుతాలు ఇంకెన్నున్నాయో, అన్ని ఇలాంటి అద్భుతాలు అన్ని లోపల జరుగుతున్నాయి. అంటే ఈ ధ్యానంలో మనకి ఏమేమి జరుగుతున్నాయని వివరణ ఇచ్చాను. అది మీలో ఏం జరుగుతోంది అనేది మీకు తెలిసినప్పుడు, ఓహో నాలో ఇలా జరుగుతుంది అనేది ఒక పటిష్టత కోసం అన్నమాట. అఖండ జ్యోతి నమ్మండి, ధ్యానాన్ని మీరు ఒక అద్భుత శక్తిని అని నమ్మండి. నేను ఒక అద్భుత శక్తిని, నేను ఏమైనా చేయగలను అనేది నాకు ఎంత విశ్వాసం ఉంటే చెప్పాలి. శక్తి లేకుండా, డబ్బులు లేకుండా నేను కోటీశ్వరుని అంటే వాళ్ళు ఎవరో వచ్చి రేపు 10 లక్షలు ఇమ్మంటే ఏం చేయాలి? అలాగే ఒక అద్భుత శక్తిని నేను, నాలో ఎంత శక్తి ఉందో అని తెలుసుకున్నప్పుడు ఆ శక్తిని మనం ఎలా వాడాలో అప్పుడు మనకి అసలు భయం అనేది ఉండదు. మనం ఏం చేయాలో చేయగలుగుతాం. ఏమనుకుంటే అది వర్షిస్తుంది. అక్కడ ఎక్కడొస్తుంది? నేను అది ఎవరికో కానీ నాకు కాదు, నేను గొప్పదాన్ని కాదు, నేను గొప్పవాడిని కాదు, నేను ఇప్పుడే ధ్యానం మొదలు పెట్టాను కాదండి. ప్రతి ఒక్కళ్ళు ఒక అద్భుత శక్తి, ఒక విల్ పవర్ అన్నమాట. నేను ఒక అద్భుత శక్తివంతుడిని, నేను ఒక అద్భుతమైన శక్తివంతురాలిని. అంత తయారు చేసిన శరీరం ఇది, నాకు మనస్సు ఉంది, నాకు బుద్ధి ఉంది, నాకు ఆత్మ ఉంది, నేను ఆత్మని, నేను పరమాత్మ స్థాయిలోకి వెళుతున్నాను. రూట్ పట్టుకున్నాం కదా, ధ్యానం లోపలికి వెళ్ళి రూట్ పట్టుకున్నాం, మెట్టెక్కాం, ఇంకా ఎక్కకి ఏం చేస్తాము? నేను ఒక అద్భుతమైన శక్తివంతుడు, రేపటి నుంచి నేను ఎంత శక్తివంతుడిని అవుతాను, ఎంత ఆరోగ్యవంతుడిని అవుతాను, ఎంత ఆత్మజ్ఞానిని అవుతాను అన్నప్పుడు మీ శక్తి 100,000,000,000 పెరుగుతుంది. దిగజార్చుకోవద్దు, నాకేమీ తెలియదు, మీరు గొప్పవాళ్ళు. దిగజార్చుకోవద్దు, మీలో ఉంది నాలో ఉంది ఒకటే. కానీ బయటికి రాలేదు అది, ఇప్పటికే బయటకు వస్తుంది. ఈ ప్రక్రియలన్నీ జరిగి ఒక్కొక్క శక్తి బయటకు వస్తుంది అన్నమాట. అఖండ జ్యోతి వెలగబోతోంది, మామూలు జ్యోతి అపోదీపో భవ, నీ దీపాన్ని నువ్వు వెలిగించుకో అని చెప్పాను. ఇప్పుడేంటి, అఖండ జ్యోతి వెలగబోతోంది, 5th డైమెన్షన్లోకి వెళ్ళబోతోంది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పరమాత్మ స్వరూపులుగా అయిపోయే స్థితి ఇది. ఇది ఇక్కడ అఖండ జ్యోతి వెలగబోతోంది. ఇక్కడ నుంచి మీలో ఉండే దివ్య సంస్కారాలన్నీ, మీరు నేను వేరు కాదు, మనలో ఉన్న దివ్య సంస్కారం. ఇప్పుడు దాకా మానవుడి సంస్కారంలో ఉన్నాం, ధ్యానంకు ముందు మనిషి యొక్క సంస్కారంలో ఉన్నాం. ఇప్పుడు దివ్య సంస్కారంలో సంస్కారాలన్నీ బయటపడబోతున్నాయి, ఇక బయటకు వస్తాయి. మీ లోపల ఉండే సంస్కారాలన్నీ బయటకు వచ్చినప్పుడు యు ఆర్ ఏ గాడ్. ఇంకేంటి, ఆ పీరియడ్ ఇప్పుడు వచ్చింది, ఆ టైం ఇప్పుడు వచ్చింది అన్నమాట. అఖండ జ్యోతి అంటే అంతు లేనటువంటిది, ఎండ్ లేనటు, అంతు లేనిది, వెలుగుతూనే ఉంటుంది. అఖండ దీపం అంటే ఆ నూనె అలా ఉంచి ఎప్పుడు నూనె ఉండాలి, ఎప్పుడు వెలుగుతూ ఉండాలి అని, అంటే అది ఎండ్ లేనిది.
మామూలు జ్యోతి అంటే మనం వెలిగించగానే మళ్ళీ ఇరవై కొన్ని రోజులకు ఆరిపోతుంది. ఇది అఖండం అంటే ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. అందుకని అఖండ జ్యోతి అంటే ఇక్కడ అంతులేనిది. అలాంటి జ్యోతిలోకి ప్రయాణం చేస్తాం. ఆ అంతులేనిటువంటి జ్యోతిలోకి మనం అందరము కలిసి కట్టుగా ప్రపంచం మొత్తం ప్రయాణం చేస్తాం. అదే పత్రి గారి యొక్క ఆశయం. ప్రపంచం మొత్తం జీవహింస మానేసేయాలి, మరి ప్రపంచం మొత్తం జ్ఞానులైపోవాలి, జ్ఞానులైపోవాలి. ఎంత అద్భుతమైన కోరిక. మన గురించే మనం ఆలోచించుకుంటాం, మన బిడ్డల గురించి మనం ఆలోచించుకుంటాం, పక్కింటి వాడు ధ్యానం చేసి బాగుండాలని కూడా ఆలోచించుకుంటాం. ఈ ధ్యానంతో కదా మరి అందరూ బాగుండాలనుకుంది. ఆయనంత లెవెల్లో లేకపోయినా మన లెవెల్లోనన్నా మనం అందరూ బాగుండాలని అనుకుంటున్నాం. నా లెవెల్లో నేను అందరూ బాగుండాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఆ జ్యోతిలోకి ప్రయాణం చేస్తాము అంటే అఖండంలోకి ప్రయాణం చేస్తున్నాం, అంతులేని దానిలోకి ప్రయాణం చేస్తున్నాం. ప్రతి ఒక్కరిలోనూ అంతులేని మార్పు వస్తుంది. మీ మార్పును మీరే చూసుకుంటారు. అందరిలోని అంతులేని, లేకపోతే ప్రపంచం అవుతుందని ఎలా చెప్తారండి? ఆ మార్పు వస్తుంది కాబట్టి అగస్త మహాముని నాడీ మండలానికి ఆధిపత్యం. ఆయన నాడీ మండలం మనలో సరిలేని నాడీ మండలాన్ని తీసి సరైనవి కనెక్ట్ చేస్తున్నాడు. ఈ మైండ్ చిప్ దెబ్బతినకుండా మైండ్లో ఏమున్నాయో మైండ్ చిప్స్ను మారుస్తున్నారు. అలాగే మన లోపల ఉండే ఎన్నో ఎన్నిటినో షట్ చక్రాలు వీటిలో అన్ని సెట్ చేస్తున్నారు. అప్పుడు మార్పు రాక ఏం చేస్తుంది? మనలో అందరిలోనే మార్పు వస్తుంది అన్నమాట. ఇదే జీవిత రహస్యం. తన్ను తాను తెలుసుకోవడం అంటే ఇదే. నిన్ను నువ్వు తెలుసుకున్నావా? ఏం తెలుసుకున్నావు? నన్ను నేను తెలుసుకోవడం అంటే ఇదే. చివరికి అందరూ ఆ జ్యోతిలోకి వెళ్ళవలసినదే, అంటే అఖండంలోకి వెళ్ళవలసిన వారే. చిన్న జ్యోతి కాదు, అఖండంలోకి వెళ్ళవలసిన వారే. తమసోమ జ్యోతిర్గమయ. స్థానికము అశాశ్వతం. స్థానికం, ఇక్కడ నేను స్థానికంగా ఉన్నాను అంటే అది అశాశ్వతం. అన్నదానిని వదిలేసి శాశ్వతము అన్న కాంతి ద్వారా, లైట్ అనేది శాశ్వతం, కాంతి అనేది శాశ్వతం, అశాశ్వతం అనేది శరీరం. నేను అశాశ్వతం అన్నదాన్ని వదిలేసి ఈ శాశ్వతం అన్న కాంతి ద్వారా, అదే అజ్యోతి అఖండ జ్యోతి ద్వారా, ఆరవ లోకం దాటి ఏడవ లోకంలోకి అడుగు పెట్టడం. అదే కదా సత్యం. ఆరు లోకాలు, ఈ ఆరు చక్రాలు దాటి ఏడవ చక్రం అంటే ఆరు లోకాలు దాటి ఏడవ లోకంలోకి అడుగు పెట్టడమే సత్యం. ఈ అఖండ జ్యోతి ద్వారా అశాశ్వతమైన ఆలోచన, అశాశ్వతమైన ప్రపంచం వదిలేసి దీని ద్వారా అందులోకి అడుగు పెట్టడం, అది ట్రూత్ అంటే సత్యం. కాబట్టే ఆ సత్యలోకంలోకి అడుగు పెట్టడం కాబట్టే దానికి సత్యలోకం అని వచ్చింది. ఈ లోకాలన్నీ జనాలోకం, తపోలోకం, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహాలోకం, ఇవన్నీ ఒక్కొక్కటి ఎలా వచ్చిందో సత్యలోకం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, నువ్వు ఇక ఈ అశాశ్వతం అనేది వదిలిపెట్టి మళ్ళీ జన్మ అనేది పునరపి మరణం, పునరపి జన్మ, పుణ్యం లేదు పాపం లేదు అన్ని క్లీన్ చేసుకుని ఎప్పుడైతే ఆ సత్యలోకంలోకి ఆ లోకంలోకి అడుగు పెట్టామో, ఈ సత్యాన్ని తెలుసుకుని ఆరో లోకం నుంచి ఏడో లోకి అడుగు పెట్టాం కాబట్టి అది సత్యలోకం. అయింది సత్యలోకం అంటే పేరు అదే అన్నమాట. అని ఇదంతా విషాన్ని కంఠంలో దాచుకున్న శివుడు, నేల కంఠేశ్వరుడు అంటే ఇటు లోపలికి తింటే ఈ ప్రపంచం పోతుంది, బయటకు వదిలితే ఈ ప్రపంచం పోతుంది, కాబట్టి అదొక లోకంలో పెట్టుకున్నాడు ఆయన. దేని ఇక్కడ ఆ నీలకంఠేశ్వరుడు తనలోకి తాను వెడితేనే ముక్తి. అంటే నీ లోపలికి నువ్వు శ్వాసమే దాచిపెట్టి నీ లోపలికి నువ్వు వెడితేనే ముక్తి మోక్షం అని చెప్పడానికే నేను వారణాసిలో ఉన్నానన్నారు. ఇది వారణాసిలో ఉన్న శివుడు నాకు ఇచ్చిన సందేశం అన్నమాట. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? మధుమేహం నుంచి వారణాసికి వచ్చింది కథ. తీగలాగితే డొంకంతా కదయిందని చెప్పి నేను చాలా డిస్టర్బ్ అయ్యి, మధుమేహం ఏంటి, షుగర్ ఏంటి, ఇది ఎక్కడ పోలా, ఇది చెప్తారేంటి, ఇది వస్తుంది ఏంటి అనుకున్నా. కానీ దేనికి లింకు?
చెప్పండి, కంటిలోని నీటి నీటిని మనం పర్ఫెక్ట్ గా అట్టు పెట్టుకుంటే మేహం అనేది సరిపిచ్చేస్తుంది, అన్ని ఆటోమేటిక్ గా జరుగుతాయి. ఎందుకంటే చాలా మంది 100కి 70 మంది 80 మందికి కూడా మధుమేహం లేదు. ఏదైతే వేరే ఎఫెక్ట్ వచ్చిందో ఆ ఎఫెక్ట్ ఈ మధుమేహం మీద పడి హార్ట్కి కిడ్నీకి ఇవన్నీ దెబ్బలు తింటున్నారు. అందుకని చెప్పి దేని మీద కొట్టాలి ముందు, మేహం అంటే ఏంటి అని చెప్పారు. స్వీట్ గురించి చెప్పలా, స్వీట్ తినద్దు, స్వీట్ తినవు, మధు అంటే దాని గురించి అస్సలు చెప్పలా. నీళ్ళకంటే మేహము, నీలో ఉండే మేహం తగ్గాలి, ఇది అన్నిటికీ అన్ని రకాలుగాను దారితీస్తుంది అని చెప్పి దాన్ని చెప్పుకొచ్చారండి అది.